ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకి ఉత్కంఠను రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ స్టీరింగ్ ఎటు తిరుగుతుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక పరిశ్రమలు కలిగిన నియోజకవర్గంగా పేరు గటించింది సత్యవేడు నియోజకవర్గం. అనేక మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతంగా సత్యవేడులోని శ్రీ సిటీ ఖ్యాతి పొందింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో టీడీపీ పేరు అధికంగా వినపడుతూ వచ్చేది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి మాజీ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా మాజీ మంత్రి స్వర్గీయ గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు అయిన నూకతోటి రాజేష్ బరిలో నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై విజయం సాధించే విధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ బరిలోకి దిగారు. ఇప్పటికే వర్గాలుగా చీలిపోయిన నేతలను ఒక్కొక్కరిగా కలుపుకుంటూ పోతున్నారట ఆయన. కోనేటి ఆదిమూలం గతంలో అనేక వర్గాలను పెంచి పోషించి వర్గ విభేదాలను సృష్టించారనే ప్రచారం కూడా ఉంది. ఆ వర్గాలను కలుపుకొని అందరినీ ఏకం చేసే పనిలో పడ్డారట. నియోజకవర్గం అంతా తిరుగుతూ తనదైన శైలిలో సమస్యలను పరిష్కారాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన తప్పిదాలు చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని రాజేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ ప్రజా మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజా సమస్యలను సైతం తన వ్యక్తిగత డైరీలో నమోదు చేసుకుంటున్నారని సమాచారం. టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం తననే గెలిపించాలని సత్యవేడు నియోజకవర్గం అంతా తిరిగేస్తున్నారట. గత ప్రభుత్వ పెద్దలు అభివృద్ధిని అడ్డుకొని తన చేతులు కట్టేశారనే వాదనతో ప్రజల్లోకి వెళ్తున్నారని సమాచారం. మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ఆయన. అయితే టీడీపీకి రెబల్ అభ్యర్థి గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు నియోజకవర్గ పెద్దలు. జేడీ రాజశేఖర్ దాదాపు 30,000 ఓట్లకు పైగా చీల్చే అవకాశం ఉందని వాదన కూడా వినిపిస్తోంది. ఇదే నిజమైతే టీడీపీకి సత్యవేడులో కష్టం తప్పదని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల పెట్టెలో నిక్షిప్తమయ్యే ఫలితాలు లెక్కింపు అయ్యే వరకు నేతల భవితవ్యం తేలదంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఎన్నికల్లో అధికార వైసీపీలో అభ్యర్థుల మార్పు కారణంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని కొందరంటుంటే, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం వల్ల కూడా ఆ పార్టీలకు మేలు జరుగుతుందనే నమ్మకం లేదంటున్నారు నియోజకవర్గ ఓటర్లు. మరి చిత్తూరు జిల్లాలో గెలుపెవరిది అన్నది వేచి చూడాల్సిందే.